హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శివ కుమార్. వెల్కమ్ టు క్రియేట్ ద పర్ఫెక్ట్ వేర్. నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. ఇంతవరకు నా వీడియోస్లో మీరు టైలరింగ్ బేసిక్స్ గురించి తెలుసుకున్నారు. అవి ఏంటంటే ఎసెన్షియల్ టూల్స్ గురించి తెలుసుకున్నారు, హెమ్మింగ్ గురించి తెలుసుకున్నారు, హుక్స్, తాళ్ళు గురించి తెలుసుకున్నారు, ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నారు, ఇప్పుడు రీసెంట్గా అయితే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్ పార్ట్ వచ్చి బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్ పార్ట్లోకి వెళ్ళే ముందు కటింగ్ గురించి చిన్న టిప్స్ చెప్తానండి. టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళు కాకుండా టైలరింగ్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఏంటంటే, నేను బ్లౌజ్ మార్కింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ మీద ఒక పాయింట్ పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ మీద ఒక పాయింట్ పెట్టుకోవాలి, 1/4 ఇంచ్ మీద ఒక పాయింట్ పెట్టుకోవాలి, లేకపోతే 1/3 ఇంచ్ మీద ఒక పాయింట్ పెట్టుకోవాలని ఈ విధంగా చెప్తూ ఉంటాను. అది ఎలా పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కదండి. ఇప్పుడు నేను 1 ఇంచ్ మీద 1 పాయింట్ పెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఇది ప్లస్ 1 పాయింట్ అండి. ఇంచు మీద 1 పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. నేను 1/4 ఇంచ్ మీద 1 పాయింట్ పెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1/4 ఇంచ్ ఇది 1 పాయింట్ అండి. 1/4 ఇంచ్ మీద 1 పాయింట్. నేను 1/2 ఇంచ్ మీద 1 పాయింట్ పెట్టుకోవాలి అని చెప్తే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ ఇది 1 పాయింట్, 1/2 ఇంచ్ మీద 1 పాయింట్ అండి. నేను 1/3 ఇంచ్ మీద 1 పాయింట్ పెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1/3 ఇంచ్ ఇది 1 పాయింట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 12.5 మీద 1 పాయింట్ పెట్టుకోవాలంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి 12 ఇంచెస్ అండి. ఇది 12.5 ప్లస్ 1 పాయింట్, 12.5 మీద 1 పాయింట్. మీకు అర్థమైంది కదండి. కాట్లు పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను కదండి. కాట్లు అనేది ఈ విధంగా ఉంటాయండి. చూసారు కదా, వి షేప్లా కట్ అయింది కదా, దీన్నే కాట్లు అంటారండి. ఈ కాట్లు ఎందుకు పెడతారంటే, మనకి ఇప్పుడు సైడ్ మార్జిన్ ఇంత పట్టాలి, ఇక్కడ స్టిచ్ పడాలి అన్న దానికోసం అని ఈ కాట్లు అనేది ఇక్కడ పెడతారండి. ఇంకోటి ఏంటంటే, ఈ కాట్లు పెట్టడం వల్ల అడుగు, ఇప్పుడు పైదానికి ఇలా మార్కింగ్ ఉంది, మార్కింగ్ పైదానికి మార్కింగ్ తిన్నగా ఇలా వేసుకుంటారు, అడుగుదానికి అడుగు పీస్కి మార్కింగ్ ఉండదు కదా. ఇప్పుడు దీన్ని తెలియాలంటే ఈ కాట్ ఇలాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ లెవెల్కి వాళ్ళు ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుంటారు. ఇప్పుడు దీనికి బ్యాక్ డాట్స్కి మీకు కాట్ పెట్టి చూపిస్తాను, కాట్ ఎలా పెడతారో. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఇంతే అండి. మీకు కటింగ్ గురించి క్లియర్ డిస్క్రిప్షన్ ఇవ్వడం కోసం నేను పార్ట్ వైజ్గా చేయాలనుకుంటున్నానండి. ముందుగా ఈ వీడియోలో మీకు బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ మార్క్ చేసి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో మీకు ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ బట్టి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఒకసారి మెజర్మెంట్స్ అయితే రెఫర్ చేద్దాము. బ్లౌజ్ పొడవు వచ్చి 12.5 అండి. షోల్డర్ 11.5. చేయి పొడవు 5 ఇంచెస్. చేతి లూజు 10. దండ 11 ఇంచెస్. సంక 14. చెస్ట్ వచ్చి 37 అండి. బిలో 29.5. నడుం 26. పాయింట్ 7 3/4. పాయింట్ డౌన్ 10 3/4. అడ్డం 7 ఇంచెస్. బ్యాక్ నెక్ డీప్ వచ్చి 10 ఇంచెస్ అండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 5 5.5 అండి. ఇప్పుడు మనం డాట్స్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం అండి. ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి. ఈ స్ట్రైట్ లైన్ వేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్క్ చేద్దామండి. బ్లౌజ్ లెంత్ వచ్చి 12.5 అండి. 12.5 అంటే 12.5కి నేను 1/2 ఇంచ్ మీద 1 పాయింట్ ఖర్చుకొని తీసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ మీద 1 పాయింట్ ఎక్స్ట్రా ఖర్చుకొని తీసుకుంటున్నాను. అంటే 13 మీద 1 పాయింట్ ఇలా మార్క్ చేసుకోవాలండి. డబుల్ మార్కింగ్ చేసుకోవాలండి. డబుల్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం వేసే లైన్స్ స్ట్రైట్గా వస్తుందండి.
ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్ ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు లెంత్ మార్కింగ్ వేసుకున్నాం కదండి, నెక్స్ట్ చెస్ట్ మార్కింగ్ అండి. చెస్ట్ మార్కింగ్ వేసుకోవడానికి పైన లెంత్ మార్కింగ్ వేసుకున్నాం, ఇక్కడ నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి కిందకి. ఫైవ్ ఇంచెస్ చెస్ట్ లెవెల్ మార్కింగ్ వేసుకుందాం కదండి. ఇప్పుడు చెస్ట్ మెషర్మెంట్స్ చూసుకోవాలి. చెస్ట్ మెషర్మెంట్ వచ్చి 37 వచ్చిందండి, 37 వచ్చింది. ఇందులో 3 ఇంచెస్ రెడ్యూస్ చేసేయాలండి. రెడ్యూస్ చేస్తే మనకి 34 వస్తుంది. 34ని 4 భాగాలు వేసుకోవాలండి. బై 4 అంటే 4 భాగాలు వేసుకుంటే మనకి 8.5 వస్తుందండి. 8.5 మనం జస్ట్ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్కి. ఈ 3 ఇంచెస్ రెడ్యూస్ చేసింది మనం ఫ్రంట్ పార్ట్లో కలుపుకుంటామండి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ 3 ఇంచెస్ కలుపుకుంటాం అన్నమాట. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు బ్యాక్, ఎందుకంటే బ్యాక్ ఎప్పుడూ 3 ఇంచెస్ తక్కువ ఉంటుందండి. ఫ్రంట్ మీద ఈక్వల్గా రాదు. ఎయిట్ పాయింట్ ఫైవ్ 8.5 మార్క్ చేస్తున్నానండి. 8.5 మార్క్ చేసుకొని సైడ్ ఖర్చుకేమో 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వేస్ట్ లైన్ మార్కింగ్ వేద్దామండి. వేస్ట్ వచ్చి ఎంత వచ్చింది, నడుం 26 వచ్చిందండి. 26 దీన్ని కూడా 4 భాగాలు చేసుకోవాలండి. 4 భాగాలు చేసుకుంటే 6.5 వస్తుందండి. 6.5 ఫస్ట్ 6.5 మార్క్ చేసుకోవాలి. 6.5 మార్క్ చేసుకొని దీనికి మళ్ళీ 30 ఇంచి డాట్ కని మార్క్ చేసుకోవాలండి. 30 ఇంచి డాట్స్ ఇలా మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ సైడ్ ఖర్చు. పైన సైడ్ ఖర్చు ఎంత పెట్టామో 1.5 ఇంచ్ సైడ్ ఖర్చు పెట్టాం. దీనికి అంతే కింద 1.5 ఇంచ్ ఇలా సైడ్ ఖర్చు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బెండ్ స్కేల్ యూస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ బెండ్ కనబడుతుంది కదండి, ఈ బెండ్ యూస్ చేయాలండి. సైడ్కి బ్యాక్ షేప్ ఇదే షేప్ వస్తుందండి, దానివల్ల స్ట్రైట్ యూస్ చేయకూడదు. ఎప్పుడూ ఈ కర్వ్ యూస్ చేసుకోవాలండి. ఇది వచ్చి డాట్ మార్క్ అండి. డాట్ మార్క్ దీంట్లో కలపకూడదు. ఇది మనం ఇక్కడ సెంటర్లో పడతాం కాబట్టి ఇది ఇందులో కలపకూడదండి. ఇది మనం ఇక్కడ మీకు సైడ్ ఖర్చు కనబడుతుంది కదండి, కరెక్ట్గా ఈ లెవెల్కి ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్న కాట్ పెట్టుకోవాలండి. అప్పుడు డాట్ ఇక్కడ పట్టాలని తెలుస్తుంది, ఈ ప్లేస్లో పట్టాలని తెలుస్తుంది. కాట్ పెట్టుకొని
డాట్ 8 రావాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ డాట్ అనేది 5 ఇంచెస్ హైట్ రావాలండి. ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు చెస్ట్ వచ్చి 37 ఉంది కదండి, చెస్ట్ 37 కాబట్టి మనం 4 3/4 అంటే 4 3/4 పెట్టుకుంటే షోల్డర్ సరిపోతుందండి. ఇప్పుడు 37 చెస్ట్ నుంచి 40 ఇంచెస్ చెస్ట్ వరకు మనం 4 3/4 పెట్టుకోవచ్చండి. తర్వాత 40 41 40 43 వరకు అలాగా మనం షోల్డర్ అనేది పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఈ షోల్డర్ని ఎక్కువ ఈ షోల్డర్ కానీ ఎక్కువగా పెట్టేసుకుంటే కనుక స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. అందువల్ల నేను చిన్న సైజ్ ఆటికి ఇలాగా 4 3/4 ఈ విధంగా తగ్గించుకుంటూ మార్క్ చేసుకుంటానండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, అలా ఒక పాతికి అలా పెంచుకుంటూ మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన 4 3/4 పెట్టాను కదండి, కింద ఒక 1/2 ఇంచ్ దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 5 1/4 పెట్టుకోవాలండి. ఒక స్లాంట్ లైన్ అనేది ఫామ్ అవ్వడం కోసం. ఇప్పుడు హార్మల్ మనం డ్రా చేయాలి కదండి, ఎలా ఉంటుంది ఇలా స్లాంట్గా, ఫస్ట్ ఇలా స్లాంట్గా వచ్చి అప్పుడు ఇలాగా కర్వ్ అనేది వస్తుంది. ఆ స్లాంట్ లైన్ మనకి ఫామ్ అవ్వడం కోసం పైన 4 3/4 పెట్టాను కదండి, కిందకు వచ్చే దొరికి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 5 1/4 పెట్టుకోవాలండి. అప్పుడు ఈ లైన్స్ రెండు కలిపేసుకోవాలి. ఇది స్లాంట్ లైన్ ఇలా కలుపుకున్నాం కదండి, ఈ కార్నర్ నుంచి ఫస్ట్ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. ఈ కర్వ్ అనేది రావాలి కదండి, దానివల్ల ఈ ఇలాగా క్రాస్గా ఫస్ట్ 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని అప్పుడు ఆ లెవెల్కి చిన్న చిన్న డాట్స్ ఇలా పెట్టుకోండి. ఇలా డాట్స్ పెట్టుకున్నాక ఒకసారి సంఖ ఎంత వచ్చిందో కొలుసుకోవాలండి. సంఖ ఎంత, 14 ఇంచెస్ సంఖ అండి, 14లో సగం 7 అండి. ఈ 1/4 ఇంచ్ వచ్చి ఖర్చు సరిపోయిందండి, అప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. అప్పుడు దీన్ని డార్క్గా గీసుకుంటే సరి. ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ విడ్త్ ఎంత ఉండాలి అనేది చెప్తానండి. 2 ఇంచెస్ షోల్డర్ విడ్త్ పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ షోల్డర్ విడ్త్ కావాలంటే మనం 1/2 ఇంచ్ ఖర్చు అటు ఇటు, ఇటు ఒక 1/4 ఇంచ్ ఇటు ఒక 1/4 ఇంచ్ పోతుంది. మనం టోటల్గా 2 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. అప్పుడు రెడీ, స్టిచ్ చేశాక 2 ఇంచెస్ వెడల్పు షోల్డర్ వస్తుందండి. ఇంకా బ్రాడ్గా కావాలనుకుంటే ఇప్పుడు 1 1/2 ఇంచ్ షోల్డర్ కావాలి మనకు రెడీ అనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్ డౌన్ మార్క్ చేస్తున్నానండి, నెక్ డౌన్ వచ్చి 10 ఇంచెస్. దీనికి పైన ఖర్చు ఏం పెట్టుకోవాల్సి లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్ మార్క్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఖర్చు అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనికి ప్రత్యేకించి ఖర్చు అనేది ఏం పెట్టుకోవాల్సిన లేదండి. 10 ఇంచెస్ మార్క్ చేశాను, ఇది కూడా అంతే, డబల్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలండి. 2 1/4 వచ్చింది, కింద కూడా అంతే, 2 1/4 2 1/4కి ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక లైన్స్ కలిపేసుకోండి.
ఇప్పుడు గమనించినట్లయితే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెక్ వచ్చిందండి. మీకు స్క్వేర్ నెక్ కావాలంటే ఇది ఇలా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. లేదు మనకి వేరే నెక్ కావాలి, రౌండ్ నెక్ కావాలనుకున్నా, రౌండ్ నెక్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్ మార్క్ చేసుకోవచ్చండి. లేదు ఇంకా వేరే నెక్ ఏదైనా కావాలి, స్టార్ నెక్ అలాంటిది ఏదైనా కావాలనుకుంటే ఇలా మార్క్ చేసుకోవచ్చండి. ఏ నెక్స్ అన్నా మనం ఈ డీప్ని బట్టి ఏ నెక్స్ కావాలంటే ఆ నెక్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చండి. స్టార్ నెక్ అండి. ఈ విధంగా ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. మీకు ఈ బ్యాక్ పార్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు అవుట్లైన్ కట్ చేసుకుందాం అండి. బ్యాక్ మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు అవుట్లైన్ కట్ చేసుకుందాం. బ్యాక్ డాట్స్కి కాట్ పెట్టానండి. సైడ్ కచ్ మార్జిన్ కాట్ పెడుతున్నాను. ఈ కాట్ భిన్నంగా వేసేసుకుంటే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ మెజర్మెంట్స్ అనేది, బ్యాక్ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ రాసి పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం ఒకవేళ మీరు కానీ లావ్ అయినా సన్ అయినా ఈ ప్యాటర్న్ బట్టి ఫస్ట్ ఈ ప్యాటర్న్ ఆర్డర్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటే మీకు కటింగ్లో ఏ ప్రాబ్లం రాదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది చెస్ట్ వచ్చి 37 వచ్చింది, వేస్ట్ లైన్ 26 వచ్చింది. సంఖ 14 ఇంచెస్ అండి. ఈ షోల్డర్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్ పెట్టామండి. షోల్డర్ లెంగ్త్ 4 3/4 అంటే 4 1/3 పెట్టామండి. బ్లౌజ్ పొడవు వచ్చి 12 1/2 వచ్చింది. నెక్ డౌన్ అనేది 10 ఇంచెస్ వచ్చింది నెక్ డౌన్. చూసారు కదండి బ్లౌజ్ బ్యాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కానీ ఏదైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను.